నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, 6 గ్యారంటీల అమలు సాధ్యమేనా? ఇది ఒక ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలోనే 3 ఉన్నాయి అంశాలు. అందులో ఒకటి 2500 కావచ్చు, తర్వాత ఫ్రీ బస్ ఎలాగ అమలు అవుతుంది, గ్యాస్ అందులోనే ఒకటే అమలైంది. అంటే ఈ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క శాఖలో కూడా అప్పుల భారం ఉంది ఎక్కువగా అని చెప్తున్నారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి ప్రభుత్వానికి ఎంతవరకు ఇది సులభతరం అయ్యే పరిస్థితి ఉందంటారు? వలి, ఇది ఎలక్షన్ అయిన తర్వాతనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే కాదు చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది. అప్పులు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తుంది. ఈ అప్పుల మధ్యలో ఈ 6 గ్యారెంటీలు అమలు సాధ్యమవుతుందని చెప్పి ఈవేందో కేసీఆర్ కూడా విమర్శించారు. అండి, మీరు చెప్తున్న ఇవన్నీ అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కానీ మిగతా హామీలన్నీ కూడా, ఏదైతే రైతు బంధు కూడా చూసుకున్నట్టయితే కేసీఆర్ 10,000 నుంచి 12,000 చివరి వరకు 16,000 తీసుకుపోతామని చెప్పడం, కానీ వీళ్ళు ఒకేసారి 15,000 పెంచడానికి వీళ్ళు, అలాగే చూసుకున్నట్టయితే పెన్షన్ ఇవన్నీ కూడా కేసీఆర్ అమలు చేస్తున్న దానికంటే కొంచెం మొత్తం ఎక్కువగా పెంచి అమలు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అనేది మొదటి నుంచి కూడా, ఎన్నికలకు ముందు నుంచి వస్తున్నా కూడా వాదన. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, మా ప్రణాళికలకు తగ్గట్టుగానే మేము ముందుకెళ్తాం, మేము ఆర్థిక పరిస్థితి చూసుకుంటున్నాం, అప్పుల గురించి కూడా మాకు తెలుసు, ఇవన్నీ ఆచరణ సాధ్యమైన హామీలే అనేది మొదటి నుంచి కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మాకు 100 రోజుల సమయం కావాలి, 100 రోజుల సమయంలో ఈ 6 గ్యారంటీలు అనేది అమలు చేసి చూపిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చాలామంది ఆర్థిక నిపుణులకు కానీ మిగతా వాళ్ళకి కానీ అర్థం కాదు ఏంటంటే, ఇప్పటికే 100,000 కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మరింత అప్పుల భారం అవుతుంది. అప్పులు ఎక్కడి నుంచి తెస్తారు, ఏం జరుగుద్ది అనేది అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న. అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రణాళిక లేకుండా చేస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇటీవలే ఆర్బీఐ మాజీ గవర్నర్ కలవడం జరిగింది, ఆయనను కలవడం జరిగింది. అంటే ఎట్లా ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి, అంటే ఆ ప్రణాళికలతోటి వెళ్తున్నట్టుగా ఉంది. మీరు చెప్పినట్టుగా 6 గ్యారంటీలో 2 గ్యారంటీ అమలు ప్రారంభించామని చెప్తున్నారు. అది రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది అది నడుస్తుంటుంది. అది ఎందుకంటే దాని మీద వెంటనే ఎఫెక్ట్ కానీ అవకాశం ఉండదు. ఫ్రీ బస్ అనేది వెంటనే ఎఫెక్ట్ పడింది. ఫ్రీ బస్ అనేది అసలు మహిళలు 15% ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది మనం చూసుకుంటే. మెట్రోలో తగ్గింది, ఆటో వాళ్ళు ధర్నా చేస్తారు, మాకు ఉపాధి కోల్పోయిందని. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ కార్పొరేషన్ సంబంధించి చాలా అప్పుల భారం ఉంది. దాన్ని నష్టాలు ఎట్లా గట్టెక్కించాలని చెప్పి గత ప్రభుత్వం తర్జనపరచని పడింది. ఇప్పుడు ఫ్రీ అనేసరికి మరింత ఎఫెక్ట్ పడుతుంది కదా. ఖచ్చితంగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీని నష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఆర్టీసీ వాళ్ళు కొంత ఆర్థిక సాయం అడిగారు. దాంతోపాటుగా రాయితీలు ఉంటాయి, ఆ రాయితీలకు కూడా మాకు రీఎంబర్స్మెంట్ కావాలని అడిగి ఉండే స్టూడెంట్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళకు, ఈవెన్ దో జర్నలిస్టులకు, ఇట్లాంటి వాళ్ళందరికీ రాయితీలు వస్తుంటారు. కానీ అలాంటివి ఏవి కూడా ఇవ్వలేదు. దాంతోపాటుగా ఆర్టీసీకి ఈ ట్యాక్స్ ఉంటుంది, అంటే ప్రైవేటు ఆపరేటర్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వరు. మాకు స్పెషల్గా ఏదైతే ప్రైవేటు ట్రాన్స్పోర్టర్స్కి ఏది ఇస్తారో మాకు ఇవ్వాలని చాలా డిమాండ్స్ ఉన్నాయి. కానీ మొత్తానికి ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వం పోయే ముందు, అంటే దిగిపోయే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం ద్వారా ఆర్టీసీని విలీన ప్రక్రియ ఈ ప్రభుత్వం కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీని విలీనం చేసుకుంది, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు జీతాలు ఇస్తుంది. వీళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు కూడా కోరుకుంటున్నది ఏంటంటే, మమ్మల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే, వాళ్ళు ఇది కార్పొరేషన్గా ఉన్నందున వాళ్ళకి జీతాలు సరిగా అంటే ఎక్కువ మొత్తంలో లేవు. అంటే ప్రభుత్వంలో చేరినట్టయితే వాళ్లకు స్కేల్ వస్తుంది. అది ఆర్టీసీ వాళ్ళు డిమాండ్ చేస్తున్న అంశం. దాంతోపాటుగా మన నష్టాల గురించి చూసుకుంటే, ఆల్రెడీ నష్టాలు ఉన్న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాక తప్పని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం అయితేనే అది బతికి బట్టగట్టే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఈ అప్పుగా మదనంగా, ఎందుకంటే ఇది ఏదైతే ఫ్రీ స్కీమ్కి సంబంధించి, ఫ్రీ లేడీస్కి సంబంధించి స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రభుత్వం రిలీజ్ కూడా చేయడం జరిగింది, అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన కాంపెన్సేషన్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ముందున్న సమస్య ఏంటంటే, ఆర్టీసీని ఎంత తొందరగా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారు. ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్టయితే ఆర్టీసీ ఏం అంటే మామూలు సాధారణ సంస్థ కాదు, విలీనం చేసుకుంటే కూడా ప్రభుత్వానికి లాభమే. ఆర్టీసీ దగ్గర చాలా భూములు ఉన్నాయి, ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ పరం అయితే. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శ ఏంటంటే, ఆర్టీసీ భూములన్నీ లాక్కోవడానికి ఆర్టీసీని విలీనం చేస్తున్నారని విమర్శలు కూడా వచ్చినాయి. కాబట్టి ఆర్టీసీ ఇప్పుడు ఆ భూముల్ని ఏం చేస్తే బాగుంటుంది?
ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం ఆ భూమి ఆస్తులు కూడా వస్తాయి, ఆస్తులు అప్పులు వస్తే ఆస్తులు వస్తాయి. ఇప్పుడు ఆస్తులు అంటే కేవలం ఉద్యోగులను మాత్రమే విలీనం చేస్తాం, ఆస్తులన్నీ కార్పొరేషన్ వైపే ఉంటాయి అని చెప్పి ఒక ఆలోచన కూడా చేశారు కదా, చేశారు. అది అసాధ్యమైన పని, ఎందుకంటే అప్పులు మాత్రం మేము కడతాం, ఆదాయం మీకు అంటే అది సాధ్యమైపోయింది కాదు. కాకపోతే కార్పొరేషన్ ఒకవేళ నిధులు నిర్వహించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉంటుంది, కానీ ఆస్తులు అప్పులు కూడా ప్రభుత్వానికే వస్తాయి. అప్పులు తీసుకున్నప్పుడు ఆస్తులు కూడా వస్తాయి, ఆస్తుల్ని వేరే రూపంలో అంటే దాన్ని కార్పొరేషన్కే వినియోగించగలరు. ఆ అప్పులు వేరే విధంగా కాకుండా ఇప్పుడు మనకి తిరుపతి తిరుమల దేవస్థానం ఉంటుంది, తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు వచ్చే దాన్ని వాళ్ళు ప్రభుత్వానికి కాకుండా వాళ్ళ గుళ్ళకు లేదంటే వేరే సంస్థలకు వాటికి వినియోగం, అంటే ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా ఏదైతే ఆదాయం ఆర్టీసీకే కొత్త బస్సులు కూడా కానీ దానికి వినియోగించినట్టయితే వాళ్ళు కూడా సేఫ్, ఎందుకంటే పాత బస్సులతో నడుపుతుంటారు, బ్రేక్ ఫెయిల్ అవుతుంటాయి, ఇబ్బందులు పడుతుంటారు డ్రైవర్లు. మన ప్రైవేట్ ఆపరేటర్స్ చూసుకుంటే పెద్ద పెద్ద అంటే కొత్త బస్సులు నడుపుతుంటారు, అది వాళ్ళకు ఒక విధంగా వాటి డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడితే మంచి నిర్ణయం అవుతుంది. ఇంకొకటి భరత్ రెడ్డి గారు, మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు ఇచ్చే పథకం ఒకటి ఉంది నిరుపేద మహిళకు, అది కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకా కష్టంతో కూడుకున్న పరిస్థితి కదా. ఈ అసలు ఫైనాన్షియల్ కష్టాల కంటే ముందు వీళ్ళకు గుర్తించే కష్టాలు ఎక్కువ ఉన్నాయి. అరువులు ఎవరు అనేది గుర్తించడమే ప్రధాన సమస్య. తర్వాత ఇక వాళ్ళకి ఏ విధంగా డబ్బులు సర్దుతారు అనేది అది సెకండరీ. బట్ ఎవరిని గుర్తించాలి, గుర్తించేటప్పుడు ఏంటి ప్రాతిపదిక, వైట్ రేషన్ కార్డు అంటుంది, వైట్ రేషన్ కార్డు అందరికి ఉందా ఉంటే దానికి క్రైటీరియా ఏంది. ఈ క్రైటీరియా వచ్చినప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి, ఏది బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు నాయకుల వాళ్ళకే ఈ ఫలితాలు అందుతున్నాయనే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు రాకుండా ఏ విధంగా బయటపడతారు? ఎక్కడైనా ఒక పథకం ప్రారంభించినప్పుడు అరువులను గుర్తించడంలోనే ప్రభుత్వం కొంత విమర్శల పాలవుతుంది. ఆ విమర్శలు పాలు కాకుండా గుర్తించినట్టయితే ప్రభుత్వం సేఫ్గా తర్వాత ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారో లేదో అని ఇయ్యని వాళ్ళు గోల చేస్తారు. మనం దళిత బంధు పథకం చూసాం, దళిత బంధుల గ్రామంలో ఒకరికో ఇద్దరికి వస్తే మిగతా 200 మంది ఉంటారు, ఆ 200 మంది వ్యతిరేకమవుతారు. అంటే ఈ పథకం అమలు చేయడంలో వాళ్ళకు లాభం కంటే కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చే అవకాశం కాబట్టి ఇది ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే అరువులను గుర్తించడంలో కొంతమంది మిస్ అయితే ఆ మిస్ అయిన వాళ్ళు ఎక్కువ అడావుడు చేస్తారు, వచ్చిన వాళ్ళు కామ్గానే ఉంటారు, రాని వాళ్ళు ఎక్కువ అడావుడు చేస్తారు. ఇదొక్కటే కాదు, ఈ మనకు రైతు బంధు విషయంలో కూడా చాలా మనకు వాదనలు వస్తున్నాయి, ఐటీ వాళ్ళకి ఇయ్యరు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యరు లేదంటే ఇలాంటి వాదనలు వస్తున్నాయి, 5 ఎకరాల వరకు ఇస్తాం కావాలి. అంటే దీనిపైన కూడా ఇంకా సమగ్రంగా ఆలోచన, మార్గదర్శకాలు రావాల్సిన మార్గదర్శకాలు మార్గదర్శకాలు వస్తే అప్పుడు కౌలు రైతుల్ని కూలీలని ఎట్లా గుర్తిస్తారు, అది అది ఒక సమస్య. అంటే ఈ మెయిన్గా ఏంటంటే ఎవరిని ఇక్కడ వీళ్ళు ఇస్తున్న హామీలను వాళ్ళకి అమలు చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఏ విధంగా గుర్తించాలి? ఇప్పుడు మనకు ఆటో డ్రైవర్ల సమస్య ఉంది, ఆటో డ్రైవర్లు మాకు ఉపాధి కోల్పోతుంది, మాకు వాళ్ళకు కాంపెన్సేషన్ లేకపోతే ఇవ్వాలి, ఎలా గుర్తించాలి? వాళ్ళు రిజిస్టర్ అయ్యుర్రా లేదా ఆటో డ్రైవర్లు కొంతమంది రెంట్కి తెచ్చుకున్నట్టుకుంటారు, ఓకే ఒక ఓనర్ దగ్గరనే 4 ఆటోలు ఉంటాయి, వాడు డైలీ వేసిస్తాడు, అక్కడ ఎక్కడ సమస్య వస్తుంది, ఎవరికి ఇస్తుంది ఆటో, ఎవరి పేరు మీద ఉంటుంది ఆటో, రోజు తోలుకునేవాడికి డ్రైవింగ్ చేసేవాడికి ఇస్తారా, ఓనర్కి ఇస్తారా? చాలా మంది రెంట్కి తెచ్చుకొని నడిపించే వాళ్ళు ఉంటారు, కొనుక్కునే వాళ్ళు ఉంటారు, సేమ్ టైం రెంట్కి తీసుకున్నాడు వాళ్ళని ఎట్లా అంటే ఇవన్నీ కూడా గుర్తించడంలోనే కొంచెం సమస్యలు ఎదురుతాయి. గుర్తించడంలో సమస్యలు అంటే 10-20% సమస్యలు ఎక్కడైనా ఉంటాయి, కానీ 50% కంటే అబోవ్ సమస్యలు ఉంటే మాత్రం ప్రభుత్వానికి కొంతవరకు అదొక నెగిటివ్ మార్కింగ్ అయ్యి ఉంటుంది. అందుకోసం 100 రోజులు అంటే సార్ ఇప్పుడు పథకం అమలు చేయకుండా అనౌన్స్మెంట్ చేసేసి ఇప్పుడు దీనికి మార్గదర్శకాలు మేము కసరత్తు చేస్తున్నాం అంటే 100 రోజుల్లో పథకం అమలు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చెప్పలేము. అంటే 100 రోజుల్లో మేము గ్యారంటీలు ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఫ్రీ బస్సులు అది ప్రారంభించామో ఒక పథకం అయిపోయిందని చెప్తున్నారు. అంటే ఇంకా అందులో 2 స్కీమ్స్ ఉన్నప్పటికీ గ్యాస్ సిలిండర్ ఉంది, గ్యాస్ సిలిండరు ఏదైతే వైట్ రేషన్ ఉన్న కార్డు వాళ్ళకే ఇస్తామంటున్నారు. అంటే అక్కడ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తెలిసిపోతుంది, ఈజీనే అది ఫైండ్అవుట్ చేయడం. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా కొంతమందిని మీరు కట్టగట్టే వాళ్ళు గ్యాస్ సబ్సిడీ వదులుకోవడం చెప్పడం జరిగింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం కూడా 200 వరకు గ్యాస్ను కూడా తగ్గించడం జరిగింది, కాబట్టి అది పెద్ద విషయం కాదు. గ్యాస్ను ఫైండ్ అవుట్ చేయడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే గ్యాస్ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్కి ఆల్టర్నేట్గా చాలా అవుతున్నాయి. మనం చూస్తున్నట్టయితే గ్యాసు 2 నెలలకు 3 నెలలకు ఒక సిలిండర్ అయిపోయే పరిస్థితి ఉంది, మరి గతంలో లాగా నెలకు ఒక సిలిండర్ పడతలే కాబట్టి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండదు. అంటే వైట్ రేషన్ కార్డు ఇచ్చినాక పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కడ సమస్య అంటే 2,500 ఇచ్చే కాడ నెలకు 2,500, నీ గ్యాస్ ఎంత,
నెలకు ఇప్పుడు 700 ఎంత ఉంది, 700 ఉంది, 300 మిగులుతుంది, 2 నెలలకు 308. ఈ 2500 పథకం దగ్గర ఏమైంది, నెలకు నీకు టెన్షన్గా 2500 వస్తుంది. అక్కడ సమస్యలు ఎదురైతే గ్యాస్ సిలిండర్ దగ్గర పెద్ద సమస్యలు కూడా ఎదురుగా, పెద్ద పట్టించుకో కూడా పట్టించుకో. కొంతమంది ప్రతి నెల కూడా బుక్ చేసుకునే అవకాశం ఉండదు, అన్ని ఫ్యామిలీస్లో తక్కువ ఫ్యామిలీలో నెల 2 నెలలు 3 నెలలు, భార్య భర్తలు ఉంటే అయితే 4-5 నెలలు, ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది, వాళ్ళు బయట తింటారు, ఇవన్నీ పరిస్థితుల్లో నెలకు 4-5 సిలిండర్ల కంటే ఎక్కువ బుక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దాని గురించి పెద్ద పట్టించుకో, ఆర్థిక భారం అనేది పడది, వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు, పక్కలకు వచ్చి నాకు రాకపోయినా పర్లేదు అనుకుంటారు. కానీ 2500 దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలు విడుదల చేసే సమయంలో ఖచ్చితంగా సమస్యలు. ఇంకొకటి సార్, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు, అది కూడా ఒకటి పెద్ద సమస్య. పెద్ద సమస్య, విద్యార్థులు ఎవరు, నిరుద్యోగులు ఎవరు, నిరుద్యోగులు ఎట్లా గుర్తించాలి, ఫస్ట్ థింగ్ ఎట్లా గుర్తించాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల గతంలో రికార్డు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఆ రికార్డింగ్ సిస్టమ్ లేదు, ఎలా గుర్తించాలి వాళ్ళు నిరుద్యోగి అంటే. విద్యా భరోసా కార్డు అంటే పై చదువులు చదువుకోవడానికి, అది ఈజీనే, విద్యా భరోసా ఈజీనే. నిరుద్యోగులకు వృత్తి అనేది చాలా కష్టమైన, నిరుద్యోగ వృత్తి అంటే నిరుద్యోగ వృత్తి మరి గ్యారంటీస్లో లేదుగా, గ్యారంటీస్ లేదుగా, నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళు 6 గ్యారంటీలో లేదు అంటే 100 రోజుల్లో టెన్షన్ అమలు చేయాల్సిన పరిస్థితి లేదు, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి లేదు. ఇప్పుడు 6 గ్యారంటీల్లో మనం చూసుకున్నట్టయితే మేజర్ గా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి, అది మేజర్, ప్లస్ 2501, దాంతో పాటుగా కరెంటు ఎలక్ట్రిసిటీ 200-200 యూనిట్లకు లోపు, మైలర్ రేషన్ కార్డులు, కొత్త రేషన్, ఇవన్నీ కూడా అంటే డైరెక్ట్గా ప్రజలకు వెంటనే రీచ్ అయ్యాయి. మిగతా ఆరోగ్యశ్రీ ఉంది, అది ఎప్పుడో ఏదో జరిగినప్పుడు అవుతుంటుంది. మిగతా మీరు చెప్పినట్టు కాలేజీలు అన్నది వాడు చదువుకున్న తర్వాత వాడికి లోన్ కోసం ఉంటుంది, కానీ అవి 4000 పెన్షన్, ఇప్పుడు 4000 పెన్షన్, ఒకటి 4000 పెన్షన్ కూడా వెంటనే ఎఫెక్ట్, గవర్నమెంట్ గెలిచిన తెల్లారి నుంచే వెయిట్ చేస్తారు మాకు 4000 ఎప్పుడు వస్తుంది అని చెప్పి, అంటే పబ్లిక్ లో ఆశ ఆ విధంగా అయిపోయింది. యాక్చువల్గా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం 28వ తారీఖు నుంచి ప్రారంభిస్తాం అని చెప్పేసి ఒక మాట అన్నారు. 28వ తారీఖు ప్రారంభిస్తే ఫస్ట్ తర్వాత వస్తుంది అంటారా? అంటే 28కి అమల్లోకి వస్తుంది అంటే మాకు జనవరి అంటే ఫిబ్రవరి 1కి వచ్చే ఒక దాని రూపొందుకు, అంటే మనకు ఎప్పుడైనా జీతం ఎట్లా వస్తుంది, ఒక నెల పనిచేసిన తర్వాత వస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకు కూడా ఆ విధంగానే మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. జనవరి 1 నుంచి అమలు అవుద్ది, అది మీకు చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో మీకు 10వ తారీఖు ఇప్పుడు ఎందుకంటే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో, ఏ రోజు వస్తుందో తెలియని పరిస్థితిలో మనం చూసి ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అయితే జీతాలు అది ఇంకా కంప్లీట్ అయిందో లేదో, ఎందుకంటే 3వ తారీఖు నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం, 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటికే మరి నేను అనుకోవడం జీతాలు పడి ఉంటాయి కొంతమందికి. రేపు 1 నుంచి జీతాల పరిస్థితి ఎట్టుంటుంది, 1వ తారీఖు నాడు జీతాలు పడ్డ వ్యవస్థ నుంచి మెల్లగా ఏమైంది, అది 10-15కు అక్కడికి దారిపోయింది. దీన్ని మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రమైన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే రఘురామరాజును కలవడం జరిగింది, ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలవడం జరిగింది, ఆయన కాంగ్రెస్ లైన్లో ఉన్నటువంటి. దాంతోపాటుగా అనుకోవడం ఏంటంటే ఆయన ఏమైనా సలహాదారుగా తీసుకొని ఆర్థిక వ్యవస్థకు అదేమన్నా ప్లాన్ చేస్తున్నట్టు, ఎందుకంటే నిజం చెప్పాలంటే మరి రఘురామరాజన్ ఇలాంటి ఈ ఉచితాలకు ఆయన వ్యతిరేకం, అంటే ఆర్బీఐలో గవర్నర్గా పనిచేసిన వాళ్ళు బ్యూరోక్రాట్స్ చాలామంది కూడా ఉచితాలు ఇవ్వద్దనే సలహాలు ఇస్తుంటారు. ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి వచ్చి ఆయన వ్యతిరేకమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఎందుకంటే ఇక్కడనే పార్టీ ఉంది, ఆయన బ్యూరోక్రాట్ నుంచి వచ్చినప్పటికీ పార్టీ అధిష్టానం మాట వినాలి కాబట్టి ఆయన చూసి ఉన్నట్టు వేయండి. కానీ వీళ్ళు ప్యూర్గా బ్యూరోక్రాట్లు, బ్యూరోక్రాట్లు ఏంటంటే మనం ఉచితాలు ఇవ్వద్దు అనేది, ఈవెందు ఇప్పుడున్న ప్రధాని కూడా ఎక్కువ ఉచితాలు ఇవ్వద్దని చెప్పి చెప్తుంటారు. మన బీజేపీ మేనిఫెస్టో చూసుకుంటే వీళ్ళు ఇన్ని ఉచితాలు పెట్టుకునే వాళ్ళు ఏ ఉచిత హామీ పెట్టలేదు మేనిఫెస్టోలో. ఇంకొకటి సార్, ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం అసలు ఏం చేసింది, ఎంత అప్పులు కుప్పగా మార్చింది, ప్రతి శాఖ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ ప్రజలకు తెలియాలని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి మనం, ఇంత అప్పుల భారం, రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంత దీనావస్థలో ఉంది కాబట్టి మేము సరిగా చేయలేకపోతున్నాం అని ఒక ప్రజెంట్ చేసే పరిస్థితి అన్న కనిపిస్తుంది అంటారా? అలా ఉండకపోవచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే మీకు ఇవన్నీ తెలిసే కదా మీరు అధికారం అడిగారు, వాటిని సరిచేయడానికే కదా మీరు అధికారం కోరుకున్నారు, అలా తప్పించుకోవడానికి వీలు ఉండదు. కాకపోతే ఏంటంటే ఎంత నిర్వాహకం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంత నిర్వాహకం చేసినా మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం, మాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం స్కీమ్స్ లేట్ అయిననుకో, ఇవి ఇంత నిర్వాహకం ఉంది, ఇన్ని అప్లైనాయి, ఇగో ఈ శాఖలో ఇంత ప్రాబ్లం ఉంది, ఈ శాఖలో ఇంత ప్రాబ్లం ఉంది అంటే ఒకసారి ప్రజలకు శ్వేతపత్రం లాగా విడుదల చేసినట్టయితే ప్రజలు కూడా అవును లే వాళ్ళు చేసిన అప్పులు మరి వీళ్ళు తీర్చాలంటే కొంత సమయం పడుతుంది, అంటే కొంత ప్రజలు కూడా ప్రభుత్వానికి వెసులుబాటు తీసుకునే సమయం ఉంటుంది, దాంతోపాటుగా ప్రజలు కూడా
అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత సమయం ఇద్దాం, ఎందుకంటే కేసీఆర్ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం 100,00,000 రుణమాఫీ అనేది 2018లో మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ చివరి వరకు, అంటే మొన్న ఎన్నికల ముందు వరకు కూడా ఇంకా కొంతమందికి ఆగిపోయిన సందర్భంలో, అంటే 5 ఏళ్ళ సమయం తీసుకున్నాం. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా వీళ్ళు ముందుగానే ఇది ఇది పరిస్థితి, ఇక్కడ ఇంత అప్పు ఉంది, ఇక్కడ ఇంత అప్పు ఉంది, ఇక్కడ ఈ గత ప్రభుత్వం ఇన్ని నిర్వాహకులు చేసింది, మేము ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వెళ్తున్నాం అంటే ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరే ఇంత ప్రాబ్లమ్స్ల మధ్యలో కొంత వెసులుబాటు ఇద్దాంలే అనే అవకాశం ఉంటుంది. ప్రజలు వెంటనే రివర్స్ అయ్యే అవకాశం ఉండదు, అంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దానికోసం శ్వేతపత్రం వాళ్ళకు ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు. చూద్దాం సార్, మొత్తం 6 గ్యారెంటీల అమలు అనేది కత్తి మీద సామే. సో ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఏంటి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.